వచ్చిందే మన హనుమకొండకే, వస్త్ర ప్రపంచం వచ్చింది మన ఊరికే, లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్ తెచ్చింది మన చంతకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు మన హనుమకొండలో స్థాయి షాపింగ్ అనుభూతి సిఎంఆర్ లోనే. తెలంగాణలో ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అసలు నిజంగానే అంత జరుగుతోందంటారా? నేను ఇందాకనే బీఆర్ఎస్ నాయకులకు అడిగాను, మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక రోజు రాత్రి ఎమ్మెల్యే గారు వెళ్తే చెప్పులు పట్టుకుని ఎంబట పడ్డారు. మీది ఒక్క నిమిషం సమాధానం చెప్పలేరు. రెండోది ఇంటింటికి పథకాలు అన్నారు. నేను ఏవైతే మా ఎల్లారెడ్డి నియోజకవర్గందే శాంపుల్ గా చెప్పాను, ఒకటి 11,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటే 2022 ఇచ్చారు, మిగిలిన ఇవ్వలేరు. ఆ ఇంటికి ఎట్లా చేరినాయి, ప్రతి ఇంటికి ఎట్లా చేరినట్టు అవుతుంది మీ పథకము, అదొకటి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని ఇద్దరు బావా బామర్దులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వేరే మంత్రులు లేరు, వేరే నాయకులే లేరు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు బావా బామర్దులే ఇద్దరే వెళ్ళి ఎట్లా శంకుస్థాపనలు చేస్తారు? ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాకి వెళ్ళి శంకుస్థాపనలు చేయాలి కదా? ఇది కుటుంబ పాలన కాదా? వీళ్ళు దగా చేసి ప్రజాస్వామ్యాన్ని మొత్తం వాళ్ళ గుప్పిట పట్టుకున్న మాట వాస్తవం కాదా? ఎందుకు వేరే మంత్రులకు అర్హత లేదు? రోషన్ బాబు గారు, రోషన్ పక్కన తలసాని శ్రీనివాసరావు ఏ ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మంత్రితోని, అక్కడ ఉన్న సంబంధించిన మంత్రితోనే కదా పని చేస్తున్నది. ఎందుకంటే లాభాండాలు వేస్తారు మీరు? రోషన్ గారు, 18 మంది మంత్రులు ఉంటే ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్ఏనా మంత్రులు తెలంగాణలో? మిగిలిన 18 మంది మంత్రులలో వీళ్ళిద్దరు పోతే పాదారు మంది మంత్రులు ఎందుకు పరారంభోత్సవం చేస్తలేరు, శంకుస్థాపనలు చేస్తారు? వాళ్ళ జిల్లాకు వస్తే కూడా వాళ్ళ పేరు జిల్లాలో శిలాఫలకం మీద కిందికి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ పోర్ట్ పోలియో కాదు, వాళ్ళకు సంబంధించినది కాకపోయినా వాళ్ళు వచ్చేసి ఆ యొక్క ప్రాజెక్టులను ఇనాగ్రేషన్లు చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తారు. ఏం చెప్తారు బాబు గారు? అంటే ఏంటి ఇప్పుడు సర్వశాఖ మంత్రులు అయితే కాదు కదా, అన్ని శాఖల మంత్రిత్వాన్ని వాళ్ళకేం అప్పగించలేదు కదా, ఇదైతే వాస్తవమే కదా? అంటే ఏ శాఖకు సంబంధించినా కానీ వాళ్ళే మాట్లాడడం, లేకపోతే వాళ్ళు శంకుస్థాపనలు చేయడం ఏంటనేది ప్రతిపక్షాల ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఏం చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, ఇక్కడ ఎటువంటి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అయితే బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్రంలో ఉన్న అమిత్ షా కానీ, అక్కడ ఉన్న మోడీని కానీ, లేకపోతే అక్కడ ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇక్కడ ఒక మొన్న 6 సూత్రాల పథకాన్ని అమలు చేయించారు, ఏది చెప్పించిండు. ఏ మరి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు లేరా? లోకల్లో ఉన్న నాయకులు లేరా? ఎందుకు అది కూడా ఇట్లా ఉంటుంది? ఒక పార్టీ యొక్క నిర్మాణంలో ఉన్న భాగస్వాములు ఉన్న ముఖ్యులు ఎవరైతే ఉన్నారో, మెయిన్ ఫిల్లర్స్ ఎవరు ఉన్నారో, వాళ్ళని గౌరవించుకోవడం ఒక ఆనవ అయితే ఉంటుంది. వేసి ఇప్పుడు మొన్న నిజామాబాద్ లోపల ఒక ఓపెనింగ్ చేశారు కేటీఆర్ గారు, కామారెడ్డి అక్కడ లోకల్ మంత్రి లేడా? ప్రశాంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న జగిత్యాలలో కూడా ఒకటి ఓపెనింగ్ చేశారు, అక్కడ కొప్పుల ఈశ్వర్ పక్కనే ఉన్నాడు కదా. హైదరాబాద్ లోపలికి డబుల్ బెడ్ ఓపెనింగ్ చేశారు. ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, దానికి సంబంధించిన మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు కదా, మహమూద్ అలీ గారు పక్కనే ఉన్నారు కదా. అంటే వీళ్ళు ప్రతి ఒక్క ఫోటోలో కూడా పక్కన మంత్రి గారు ఉంటారు, కానీ వీళ్ళు ఏంది, వీళ్ళ ఫోకస్ అంతా వీళ్ళ మీదనే ఉంటుంది, కానీ వీళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఉన్నది? ఏ ఒక్క కార్యక్రమం అనేది కన్సర్న్ మినిస్టర్ లేకుండా, కన్సర్న్ లేకుండా ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. శ్రీనివాస్ గౌడ్ గారు మొన్న దగ్గర ఓపెన్ చేశారు, అక్కడ పక్కనే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కదా, హరీష్ రావు గారు వెళ్ళారు, కేటీఆర్ గారు, ఆయన శ్రీనివాస్ గౌడ్ పక్కనే ఉన్నారు కదా, ఆయనతోనే కదా కటింగ్ చేయించింది. నేనేం చెప్తున్నంటే ఈ రోజున టీఆర్ఎస్ పార్టీని వీళ్ళు 4 భుజాల మీద మోస్తూ ప్రజల్లో పట ఒక నమ్మకాన్ని కలిగించే దిశగా పార్టీ పెద్దల్లో ముఖ్యులుగా ఉన్నారు వీళ్ళు. కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మినిస్టరు. సో ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వాళ్ళని తీసుకొని గౌరవించుకోవడం అనేది తప్పు. ఆ తప్పేలా అవుతుంది చెప్పు. మనం ఇప్పుడు మీ ఆఫీస్ ఓపెన్ చేయాలంటే మీతో పాటు ఎవరో చీఫ్ గెస్ట్ మనం పిలుచుకుంటాం కదా. సో మన పార్టీలో ఒక పెద్దలు ఒక మనకంటే ఒక అప్పర్ స్థాయిలో ఉన్న ఒక లీడర్ని పిలుచుకుంటే తప్పేముందండి?
సో నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు దీంట్లో కూడా భూత కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు దీంట్లో కూడా భూతంతో పెట్టి చూస్తున్నట్టే వీళ్ళకు ఒక సంస్థాగత నిర్మాణం లేదు. అసలు బీజేపీ పార్టీ అసలు ఓట్లు అడగడమే దండగా దానికి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఉన్న 4 సీట్లు కూడా ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు బండి సంజయ్ అద్భుతంగా నిర్మాణం చేసిన బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్నల్ ఏదో అర్థమైపోయింది. ఇప్పుడు రాజా సింగ్ పరిస్థితి పాపం తెలా ఉన్నాడు, ఒకే ఫస్ట్ గెలిచిన వ్యక్తి, ఆయన కూడా వాళ్ళ పార్టీ నుంచి తీసేసిన పరిస్థితి. ఆయన ఇప్పుడు టికెట్ ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే. ఈ రోజున కొన్ని వందల దేశాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు మోడీ గారు, ప్రభుత్వ సంస్థలన్నీ నిర్వహణం చేసిన వ్యక్తి మోడీ గారు, ఈ రోజున అమ్మిన వ్యక్తి మోడీ గారు. మోడీ గారు కృష్ణారెడ్డి గారు ఏదో చెప్తున్నారండి, ఒకసారి మాట్లాడి రమేష్ గారితో మాట్లాడదాం. రైట్ బాబు గారు, ఎస్ కృష్ణారెడ్డి గారు ఏదో చెప్పదలుచుకున్నారు, చెప్పండి. మీరు ప్రజాస్వామ్యం ఇది, పార్టీ నాయకులకు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారం ఉండదు. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఏ శాఖ మంత్రి అయినా మీరు ఏ శిలా పలకం చూసినా పైన కేటీఆర్ గా, ఇప్పుడు సపోజ్ గృహ నిర్మాణ శాఖ ఉంటే దానికి వచ్చేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులది పైన పేరుండట్లేదు, కేటి రామారావు గారిది అన్నా ఉంటది, లేదంటే హరీష్ రావు గారు అన్నది. దాని తర్వాత ఎమ్మెల్యే వీరికి ఆ శాఖ తోటి సంబంధం ఏంది, వారి పేరు ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేదే మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజాస్వామ్య బద్ధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులది రావాలి, దాని పైన ఎవరైతే ముఖ్యమంత్రి కనుక వస్తే ముఖ్యమంత్రి పేరు ఉంటది. కేటీఆర్ గారిది అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, హరీష్ రావు గారిది కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది రాచరిక పాలన చేశారు రాజు తర్వాత మేము మంత్రి నా కొడుకే అనే దాన్ని ప్రూవ్ చేయడానికి మీరు చేస్తున్నది. తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, ప్రజాస్వామ్యం ఆంధ్ర పెత్తానం పోయి తెలంగాణ వాదుల పెత్తనమే ఉండాలి, తెలంగాణలో సబ్బండ వర్గాలకు అధికారం ఉండాలంటే ఒకే కుటుంబ పాలనలో ఇది బందీ అయిన తెలంగాణను విముక్తి చేయమనే మేము తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఇంకో ముఖ్య విషయము, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు సంతకం చేశారు కంప్లైంట్ వస్తున్నామని. రేవంత్ రెడ్డి గారు సంతకం చేయడానికి ఆయన ముఖ్యమంత్రి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయననే ముఖ్యమంత్రి అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అధికారికంగా ప్రకటించిందా? ఆయన ఏ అధికారం హోదాతో ఆయన సంతకం చేసి ప్రజలకు ఇస్తున్నాడు అనేది ఒకటి చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో 20-30 మంది సీఎం క్యాండిడేట్లు ఉన్నారు అంటారు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే, ఏ పథకాలకు సంబంధించిన వాగ్దానాలు చేయాలైనా మీదైనా మా ప్రభుత్వం మా పార్టీ అయినా కేంద్ర నాయకత్వమే మాట్లాడాలి. దానికి మీ యొక్క CAACది కానీ లేదా సోనియా గాంధీ గారిది కానీ మీ యొక్క జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కానీ, అసలు మీరు ఎంతసేపు చెప్తున్నారు సోనియా గాంధీ సోనియా గాంధీ, మీ పార్టీకి అధ్యక్షులు ఎవరు?